ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు, కొన్ని రకాల దీర్ఘరోగాలు వచ్చినప్పుడు చిన్న వయసులో ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి, నేనేం తప్పు చేశాను అని ఇట్లాంటి ఆలోచన మనకు కలుగుతుంటాయి. ఎక్కువ మంది ఇలాంటి అనారోగ్యం, దీర్ఘరోగ సమస్యలు అని వచ్చినప్పుడు కారణాలు ఏమిటి అని వెనక తిరిగి ఆలోచించుకుంటే, ఎరువులు, పురుగు మందులు వేసిన కూరగాయలు, పళ్ళు, కార్బడేసిన పండ్లు, అట్లాగే నీటి కాలుష్యము, వాయు కాలుష్యము, ఇదంతా కెమికల్ పొల్యూషన్ వల్ల, కల్తీ ఆహారాల వల్ల కాబట్టి ఇలాంటి జబ్బులన్నీ నాకు వచ్చేసినాయి అని మనం ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తుంటాం. ఎక్కువ మంది ఇలాంటి వాటినే కరెక్ట్గా చెప్తూ ఉంటారు కూడా, వీటి వల్లే వచ్చేసింది నీకు తేడా అని అంటుంటారు. మరి ఇవన్నీ అనారోగ్యాన్ని కలిగించడానికి కారణాలే, నేను తప్పంటలేదు. కానీ మనకు అలాంటి అనారోగ్యం కలగటానికి ఇవే పూర్తి కారణాలు కాదు. ఇవి 5% కారణమైతే, లేదా మ్యాక్సిమం 10% కారణమైతే, 90% అనారోగ్యం కలగటానికి, దీర్ఘరోగాలు రావటానికి మనమే కారణం, స్వయంకృత అపరాధమే కారణం. దీర్ఘరోగాలు రావాలని నేనేమైనా ప్రయత్నం చేస్తానా అని అనొచ్చు మీరు. రోగాలు రావాలని ప్రయత్నం చేయట్లా, ఆరోగ్యం కావాలని కూడా ప్రయత్నం చేయట్లా, ఎంజాయ్ చేయాలి చేస్తున్నాం. అందుకని ఇలాంటి పద్ధతుల్లో రోగాలు రావటం సహజం. మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది ఎవరు? మన చేతులతో మనం పాడు చేసుకుంటున్నాం. ఏ రూపాల్లో పాడు చేసుకుంటున్నాం? మరి మీరందరూ ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్ కెమికల్స్ ఇట్లాంటివన్నీ దోషాలు అంటున్నారు కదా. మరి రోగాన్ని కలిగించడానికి అవి 5% అయితే, 95% మనం చేసే తప్పులు, మన చేతులతో మనం చేసే మిస్టేక్స్ అవేంటో తెలుసా? తెల్లటి అన్నము తింటాం, మరి ఏం తప్పు కాదా? తెల్లటి బియ్యప్పిండి దోశలు వాడటం, బియ్యప్పిండి తెల్లటి ఏముండ ఒట్టి కార్బోహైడ్రేట్స్ తప్ప, అంటే పోషకాలు లేని ఎంటీ కార్బోహైడ్రేట్స్ తింటాం దోషం కాదా? రోగం రావడానికి ఇలాంటి కారణాలు కావా? తెల్లటి మైదా పిండి, ఉప్పుడు రవ్వ, బొంబాయి రవ్వ, వైట్ ప్రొడక్ట్స్ అయిన షుగర్, వైట్ ప్రొడక్ట్ అయిన సాల్ట్, వైట్ పాయిజన్స్ అంటారు వీటన్నిటినీ, వీటన్నిటినీ ప్రతినిత్యం 50-60% 70% మన లోపలికి పంపించేది ఇవి. మరి ఇవన్నీ పోషకాలనివ్వవు, బాడీలో జీవక్రియకు హాని కలిగించే విధంగా పంపిస్తుంటాయి ఇవన్నీ కూడా. అందుకని అనేక రకాలుగా వైట్ ప్రొడక్ట్స్ వల్ల గుడ్ కొలెస్ట్రాల్ తయారవ్వకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవ్వటం ఏంటి, ఫ్రీ రెడికల్స్ ఎక్కువ తయారయ్యేటువంటి బాడీ, ఇన్ఫ్లమేషన్, ఎంటీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వాడితే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ తయారవుతుంది కాబట్టి ఇట్లాంటివన్నీ అలాంటి వాటి కారణాలు అవుతున్నాయి. అందుకని మనకు అనారోగ్యం కలగటానికి ఇవి తప్పులని అనుకోవట్లేదు, కానీ ఇవి పెద్ద తప్పులు అంటా నేను. దీంతో పాటు మరి ఆవకాయ తింటాం, నిలవ పచ్చళ్ళు తింటాం, తప్పేమీ కాదా? అసలు నష్టమేమీ ఉండదా దానివల్ల? ఎరువులు, పురుగు మందులు అనేవి నష్టం కలిగించేవి, ఇవి చాలా పెద్ద నష్టం కలిగిస్తుంటాయి. నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు ఈ రోజుల్లో టేబుల్ మీద పెట్టుకుని రెగ్యులర్గా ఎంతో కొంత వాడుకుంటున్నాం, ఇది ఒక పెద్ద నష్టం. అట్లాగే మంచినీళ్ళు సరిగా త్రాగకపోవటం, ఏదో 1-2 లీటర్లలోపే త్రాగుతుంటారు, సరిపడనన్ని నీళ్లు కూడా అందించకుండా మనం ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రోజుల్లో. మరి మన ఆరోగ్యం చెడిపోవటానికి ఇది కారణం కాదా చెప్పండి? రాత్రిపూట 9, 10, 11 కూడా డిన్నర్ తింటూ ఉంటాం. మరి శరీరాన్ని మనం తయారు చేసుకోవాలా? ఇష్టం వచ్చినప్పుడు దీన్ని నువ్వు పనిచేయంటే పనిచేయటానికి, అది దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పగలు పనిచేయాలి, రాత్రికి రెస్ట్ తీసుకోవాలి. కానీ రాత్రివేళ కూడా మీరు ఆహారం తినేస్తే రాత్రివేళ కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇట్లా రాత్రివేళ పనిచేస్తే మరి రాత్రిపూట రెస్ట్ ఎట్లా వస్తుంది శరీరానికి? అందుకని ప్రొద్దుపోయి తినటం అనేది రోగాలు రావడానికి పెద్ద తప్పు. అట్లాగే నూనెలో దేవిన ఆహారాలు తింటాం, గారెలు, బూర్లు, బజ్జీలు, సమోసాలు, బోండాలు, పకోడీలు, పునుకులు, ఇవన్నీ నూనెలో దేవుతాం. 200-260 డిగ్రీల మధ్యలో మరిగిన నూనెలో వేసి పదార్థాలు దేవితే ఏ పోషకాలు మిగులుతాయండి? చివరికి కొవ్వులు కూడా చెడిపోతాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలు రోగం రావటానికి, దీర్ఘరోగాలుగా మారటానికి కారణమవుతున్నాయి. ఇక దీనితో పాటు టీ, కాఫీ లాంటివి ఎక్కువ తీసుకోవటం, కూల్ డ్రింక్స్ లాంటివి, సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి ఎక్కువ వాడకం, కొంతమందికి ఆల్కహాల్ లాంటివి, ఇక వీటితో పాటు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇక కృత్రిమమైన కెమికల్స్ కలిపి రకరకాలుగా కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్తో వండిన వాటిని రోజుల తరబడి, నెలల తరబడి నిల్వ చేసుకుని
ఇలాంటివన్నీ మనం ఎక్కువగా తింటున్నాం. మరి ఇన్ని రకాల పొరపాట్లు తప్పులు మనం చేసుకుంటూ దీంతోపాటు శారీరక వ్యాయామం చేయకుండా దీనితో పాటు ఆకలి ఉన్నా లేకపోయినా 4 సార్లు తింటూ ఇన్ని తప్పులు చేసి రోగాలు కానీ దీర్ఘ రోగాలు కానీ మనం కొని తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి కారణాలు ఎరువులు, పురుగు మందులు, కార్బైడు, కాలుష్యం, నీళ్ళ కాలుష్యం, వాయు కాలుష్యం ఇలా ఏలుపెట్టి చూపిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మరి వేలు ఉంది కదా అని ఇలా చూపిస్తున్నాం కానీ మరి వేలు ఎలా తిప్పుకుంటే ఇన్ని తప్పులు మనం చేసి ఎరువులు, పురుగు మందుల మీద, కార్బైడ్ మీద, ఎయిర్ పొల్యూషన్ మీద, నీళ్ళ పొల్యూషన్ మీద మాటలు అంటున్నాం కదా, అది నేను కరెక్ట్ కాదంట. అవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది 5% అయితే మీ చేతులతో మీరు చేసే తప్పులు, మీ అభిరుచుల వల్ల, మీ ఇష్టాల వల్ల మీకు కలిగే నష్టం 90-95% ఉంటుంది. అందుకని మీకు ఆరోగ్యం కావాలి అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన ఆరోగ్యాన్ని పాడు చేసే దొంగలు ఎవరు అంటే మనమే. మన వస్తువును మనమే పాడు చేసుకుంటున్నాం. మన ఆరోగ్యానికి అడ్డుపడేది మనమే. మరి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నప్పుడు మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సింది ఎవరు? మనమే. తప్పులు చేయకుండా ఉండాల్సింది మనమే. కాబట్టి ఈ మార్పు మనలో వస్తే తప్ప ఆరోగ్యం రాదు. ముఖ్యంగా ఆలోచిస్తే మన ఆరోగ్యాన్ని మన చేతులతో పాడు చేసుకుంటున్నాం కాబట్టి మన ఆరోగ్యాన్ని మన చేతులతోనే బాగు చేసుకుంటే సాధ్యమవుతుంది, అవకాశం కలుగుతుంది. మరి మన చేతులతో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే మార్పు ముందు మనసుల్లో రావాలి. అందుకని ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటూ ఆరోగ్యం కోసం ఎక్కడో వెతకటం అనేది ఎంత అజ్ఞానం అంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చంకలో పిల్లోని పెట్టుకుని ఊరంతా ఎతకటం ఎలాంటిదో మన చేతులతో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం పక్కన పెట్టేసి ఆరోగ్యం ఏదో హాస్పిటల్ ఇస్తుంది, ఆరోగ్యం ఎవరో డాక్టర్ ఇస్తారు, ఆరోగ్యం ఇంకెక్కడికి వెళ్తే వస్తుంది అనుకుంటే పొరపాటు. మీరు మీ చేతుల్లో ఉంది, మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఉంది అని మీరు రియలైజేషన్ కలిగించుకోండి. ఆరోగ్యంగా మారటం, ఆరోగ్యాన్ని పెంచుకోవడం పెద్ద కష్టం కాదు. అందుకని మార్పు అనేది ఇక్కడ రావాలి. తప్పులనే బీజం వేస్తున్నది ఇక్కడ తప్పులకి. ఆలోచనలే తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. తప్పుడు ఆలోచనలని కర్మల రూపంలో పెడుతున్నాం, తప్పు పనులు చేస్తున్నాం, ఆ రోగాలు వస్తాయి, శిక్షలు పడుతున్నాయి. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ముందు ఆలోచనల బీజాలను మార్చండి. అందుకని మంచి ఆహారం తినాలనే బీజాలు వేయండి. మంచిగా జీవనశైలి మార్చుకోవాలనే బీజాలు ఇక్కడ నాటండి. వాటిని మీరు అమలు చేయండి, ఆరోగ్యం ఆటోమేటిక్ వస్తుంది. అందుకని ఇన్నాళ్ళు తెలుసో తెలియకో మన ఆరోగ్యాన్ని మన చేతులతో పాడు చేసుకుంటూ హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం. అందుకని తిరగటం మానేసి మరి జంతువులు వాటి ఆరోగ్యాన్ని వాటి చేతులతో బాగు చేసుకుంటున్నాయి, హాయిగా జీవించగలుగుతున్నాయి. జ్ఞానజీవైన మనం అలా ఎందుకు మారలేం? నేనెందుకు నా అలవాట్లు నేను రెక్టిఫై చేసుకోలేను? అందుకని నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకోవాలి, నేను చెడగొట్టుకోకుండా కాపాడుకోవాలనే సంకల్పం దృఢంగా మనం చేసుకుంటే ఆరోగ్యాన్ని పొందటానికి పెద్ద కష్టం కాదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.